ఇప్పటి వరకు పార్ట్ వన్ చూశారు కదా మా అమ్మాయి లైఫ్ స్టోరీ ఉంటే నేను ఒక అమ్మాయిగా మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏ నన్ను గలీ చేసారు అక్క మిస్బిహేవ్ అంటే కూడా తెలియదు డాడీ వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఎప్పుడు కూడా వేరే విధంగా చూస్తాడు మా ఫ్రెండ్ తో కూడా రీసెంట్ గా ఆఫీస్ లోనే మిస్బిహేవ్ అయింది ఆల్రెడీ సఫర్ అవుతున్నా ఒక పెన్ ని సెకండ్ పెన్ పోయింది థర్డ్ పెన్ లవ్ ఫ్రెండ్ అది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అని భయం అవుతుంది భయం అవుతుంది నేను రీసెంట్ గా సైడ్ అటెంప్ట్ చేసినా కనా వల్ల గాలే కనా వల్ల గాలే లవర్ ఉండే వదిలేసి వెళ్ళిపోయినా ఎందుకు రీజన్ రీజన్ ఏంటంటే టూ రిలేషన్ అట్లనే ఉంది టూ రిలేషన్ అట్లనే ఉంది ఆల్రెడీ గలీజ్ దాని వల్ల ఇంకా గలీజ్ చేసేసారు గలీజ్ చేసేసారు ఆ పేరు నేను తట్టుకోలేకపోతున్నా ఇప్పుడు కూడా చేసుకున్నాక బ్లేమ్ మొత్తం నేను ఇప్పుడు కూడా సఫర్ అయ్యి బాయ్ నీకోసం నాకు మేము నర్సరీ నుంచి ఫ్రెండ్స్ అక్క సడన్ గా నాకు కూడా కాల్ వచ్చింది తెలుసా చచ్చిపోయి చచ్చిపోయి గాంధీ దగ్గర ఉన్నారు అని చెప్పంగానే నేను చెప్పులు కూడా వేసుకోలేక ట్రాక్ టీషర్ట్ ఊరుకుతండ్స్ నిలిచిన బండ్ ఎక్కి వెళ్ళిపోయినా లేవు లేవు అలా పడిపోయిన తర్వాత నేను నాకు నేను నమ్మలేకపోయినా ఆ టైంలోనే వాళ్ళ డాడీ నందు నెక్ పట్టుకొని నెక్ పట్టుకొని అంతా నువ్వు చేసినావు అంతా నువ్వు చేసినావు కలిసి కూర్చున్నా కృష్ణుడు రాధాకి బాండ్ పెళ్లి కాకపోయినా ఒక బాండ్ ఉంటే కృష్ణుడే రాధా అని అలాంటి ఒక ప్రేమ కళ్ళుతో మాట్లాడడం ఇష్టం కానీ ఫిజికల్ ఈ మధ్య నాకెవరు సెట్ గారు అనేసి నేను కూడా ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఎక్కువ ప్రేమ చూపించడం కూడా కరెక్ట్ కాదు అక్క జన టైం పాస్ చేస్తే అరే ఈమె బాగుంది ఇప్పుడు అందరు ఈ జనరేషన్ లో పని కాని కానిచ్చుకోవాలని చూస్తారు మా ఏజ్ వచ్చేసింది పెళ్లి అవ్వాలి అనేసి ఇల్లు కట్టిండు లోన్ తీసిండు లోన్ ఏమైందంటే సాలరీ పడంగానే కట్ అయిపోతుండే ఇప్పుడు అందరు ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు ఇప్పుడు మేము కూడా కాలు కాలు కూర్చుంటే నడవదు ఏదో ఒకటి చేయాలి పది రూపాయలు సంపాదించినా చాలు పది రూపాయలు దేనికోదానికి అవసరం వస్తుంది అని జర నా టూ త్రీ డేస్ నుంచి హెల్త్ బాగాలేక నేను రాపిడో ఇంకా జొమాటో కొట్టుకోవట్లేదు పచ్చిగా చెప్పాలక నన్ను గలీదనుకోద్దు ఇప్పుడు వాళ్ళకి కాలు చూడంగానే మూడో వస్తుంది ఎందుకు వాళ్ళ కాలుతో వాళ్ళు కూడా గోక్కోచ్చు కదా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఇంట్లో అమ్మ నాన్న చక్కగా ఉంటే నేను కూడా వాళ్ళని క్వశ్చన్ వేయచ్చు అక్క ఇంట్లో చక్కగా పెంచకపోతే మీరు కమెంట్ చేయొచ్చు చెప్పాలి అక్క జీన్స్ లూజ్ టీషర్ట్ వేసుకున్న ఫిగర్ కనిపిస్తుంది అంటారు చుడిదార్ వేసుకొని చున్ని కూడా వేసుకొని ఫిగర్ కనిపిస్తుంది అంటారు మనం ఎట్లా డ్రెస్సింగ్ వేసినా కూడా ఫిగర్ కనిపించేది కనిపిస్తుంది వాళ్ళకి కనిపించేది కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చూసే విధానం అట్లా నీ పద్ధతి నాకు నచ్చలేదు నా పద్ధతి నచ్చకలేకపోతే అంటే గుచ్చి గుచ్చి చూస్తారా ఇష్టపడరు పది మంది నా గురించి మాట్లాడుకుంటే అరే ఆమె ఇలాంటిది అలాంటిది అట్లీస్ట్ నా టాపిక్ అనే వస్తుంది చెడు అయినా మంచి అయినా ఎంత మందిని మార్చుతూ ఆ జనాలపైన థింకింగ్ వాళ్ళ థింకింగ్ ఎట్లుండి వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేనా నేను ఎంత మందితో చేస్తున్నారు నోటీస్ చేస్తున్నారు కానీ వాళ్ళు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ మరి అంత పొట్టు కొట్టుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ చేసుడని అమ్మాయిలతోనే నాకు జరా ఇబ్బంది అవుతుండే ఇప్పుడు చాలా మంది ఒక అబ్బాయితో రీల్స్ చేస్తుండేదని అనగానే వాళ్ళిద్దరి మీద రిలేషన్ ఏది ఉందో లేకపోతే బాండింగ్ ఏది ఉందో అని సమ్ డిఫరెంట్గా వాళ్ళకి తెలియకపోయినా కూడా బ్యాక్గ్రౌండ్ మాట్లాడతారు ఇప్పుడు నేను ఈరోజు మా అన్నతో పోతా రేపుకి మా తమ్ముడితో పోతా ఇప్పుడు చూసే వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఇప్పుడు రేపు రేపుకి నేను డాడీ కూడా డాడీతో కూడా పోతే కూడా లింక్లు పెట్టేస్తారు నువ్వేం ఇంట్లో ఖర్చు రావాలి కూర్చుంటే అవ్వదు రాపిడో జొమాటో ఏం చేస్తా చెప్పాలి ఇప్పుడు నా కాలనీలో నిజం చెప్పాలంటే నాకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఎందుకంటే నేను అబ్బాయిలతో ఎక్కువ తిరుగుతా నేను ఆడపిల్లని చాలా దూరం పెడతాను ఇప్పుడు ఫీలింగ్స్ అమ్మాయి ఉన్నాయా అబ్బాయి ఉన్నాయా మరి అబ్బాయి ఉన్నాక అబ్బాయి ఫీలింగ్స్ అంటే అట్లా కాదక్క పెళ్లి అబ్బాయితోనే చేసుకుంటు అబ్బాయితోనే చేసుకుంటూ కానీ ఫీలింగ్స్ మాత్రం చిచ్చిచి అట్లాంటే లేక చిచ్చిచి అట్లాంట లేక ఏదో తేడాగా ముందు జరా హార్మోన్ గ్రోత్ వల్ల వాళ్ళు నన్ను టీజ్ చేయడం జుట్టు విక్కడం లైక్ గేలాగా బిహేవ్ చేయడం ఎప్పటి పార్ట్ వన్ చూసారు కదా ఇప్పుడు పార్ట్ టూ లో చాలా మంది కామెంట్ పొట్టు పొట్ట కొట్టుకున్నప్పుడు ఎందుకు చేసూడని అమ్మాయిలతోనే నాకు జర ఇబ్బంది అవుతుండే ఇప్పుడు నా కాలనీలో నిజం చెప్పాలంటే నాకు ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఎందుకంటే నేను అబ్బాయిలతో ఎక్కువ తిరుగుతాను నేను ఆడపిల్లల్ని చాలా దూరం పెడతాను నేను ఆడపిల్లని నమ్మాక్క చిన్నప్పటి నుంచే నాకు కొన్ని ఇన్సిడెంట్స్ అయింది నాకు చిన్నప్పటి నుంచి గర్ల్స్ లా ఫ్రెండ్స్ ఎవరు లేకపోతుండే జరా హార్మోన్ గ్రోత్ వల్ల వాళ్ళు నన్ను టీజ్ చేయడం జుట్టు విక్కడం లైక్ గేలాగా బిహేవ్ చేయడం ఇవన్నీ చేస్తుండే కానీ నాకు బాయ్స్లోనే ఏంటంటే ఫ్రెండ్షిప్లో ఏదన్నా చేస్తారు నైట్ పూట అయినా నాకు అదొక్కటి నచ్చేది ఎక్కువ జనాలు అనుకుంటారు ఎప్పుడు చూసిన అబ్బాయిలతో ఉంటుంది అనేసి కానీ జనాలకి తెలియదు కదా నేను ఎందుకుంటున్నా అనేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ కోసమే నేను వీడున్నా నలుగురు ఉన్నారక్క చాలు వాళ్ళు నలుగురు ఇప్పుడు ఫీలింగ్స్ అమ్మాయి ఉన్నాయా అబ్బాయి ఉన్నాయా మరి అబ్బాయి ఉందక్క అబ్బాయి ఫీలింగ్స్ అంటే అట్లా కాదక్క పెళ్ళి అబ్బాయితోనే చేసుకుంటా పెళ్ళి అబ్బాయితోనే చేసుకుంటూ కానీ ఫీలింగ్స్ మాత్రం చిచ్చి చి అట్లా అంటలే అక్క అంటే వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచే గర్ల్ లాగా నన్ను ట్రీట్ చేయాలి అక్క మా ఇంట్లో వాళ్ళు కూడా గర్ల్ లాగా ట్రీట్ చేయ పెంచడమే అబ్బాయిగా పెంచు అబ్బాయిలాగా పెంచు అంటే ఇప్పుడు జనరేషన్ బాలే నేను నైట్ పూట పోయినా కానీ ఒక్కదాని మా అన్న అయితే ఏమంటారు తలకాయ వలగొట్టు తర్వాత సంగతి తర్వాత నేను వెనకాల నాకు ఆ మాట ఇంకా ఏం కావాలి నీ లైఫ్లో ఒక పాస్ట్ ఉంది కదా చాలా పాస్ట్ చాలా ఉన్నాయా ఒకటే పాస్ట్ ఉందా టూ పాస్ట్ ఉన్నాయా ఒకటి ఫ్రెండ్షిప్ అసలు ఫ్రెండ్షిప్ లో అయితే సుసైడ్ చేసుకున్నాక బ్లేమ్ మొత్తం నేను ఇప్పుడు కూడా సఫర్ అవుతున్నా ఫ్రెండ్షిప్ లో ఒక అబ్బాయి నీకోసం నా కోసం కాదక్క లవర్ కోసం సుసైడ్ చేసుకుంటే ఫ్యామిలీ ఏమైందంటే నన్ను బ్లేమ్ చేయడం ఇప్పుడు కూడా నడుస్తుంది అక్కడ ఎందుకంటే వాడు చిన్నప్పుడు నా చిన్నప్పుడు అంటే మేము నర్సరీ నుంచి ఫ్రెండ్స్ అక్క నర్సరీ నుంచి ఏమున్నాయని నాతో షేర్ చేస్తారనేసి వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడే నేను స్టూడియో పెట్టిన డ్యాన్స్ క్లాస్కి వస్తుండే వీడియో షూట్ చేస్తుండే సడన్ గా నాకు కూడా కాల్ వచ్చింది అంటే నాకు తెలియదు అనేసి చేసుకుంటున్నా అనేసి కాల్ వచ్చింది కంగారు కంగారు మాట్లాడాను నేనేమన్నా క్లాస్లో ఉన్న పిల్లలకి క్లాస్ చెప్తున్నా అయిపోయాక కాల్ చేస్తాను నెక్స్ట్ కాల్ బ్యాక్ చేసి కంగారుగా పెట్టేసిర్రు అంటే కట్ చేసేసిండు ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి ఇప్పుడు కొత్త ఫోన్ తీసుకుంటే ఎట్లుంటుంది అట్లా చేసేసిండు అంత నాలెడ్జ్ ఆయనకి చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు మా టెన్త్ క్లాస్మెంట్స్ అందరి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది ఎందుకంటే సండ ఎక్కువ నాతోనే ఉంటాడు ఏదైనా తెలుసా చచ్చిపోయాడు ఇప్పుడే మాట్లాడినా సడన్గా చచ్చిపోయాడు అంటే మీరు నమ్మగలరాక నేనైతే ఫస్ట్ బూతులే తిట్టిన మీకు కొంచెమన్నా తెలివి ఉందా ఏం మాట్లాడుతున్నారా అని చాలా గలీజ్గా తిట్టేసిన లేదు గాంధీ దగ్గర ఉన్నారు అని చెప్పంగానే నేను చెప్పులు కూడా వేసుకోలేక ట్రాక్ టీషర్ట్ ఉరుకుత ఉన్నా ఫ్రెండ్స్ని పిలిచిన బండి ఎక్కిన వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆయన పండుకుంటే కళ్ళు పైన చేసి వండుకుంటాడు అంటే లైక్ ఐస్ ఓపెన్ ఉంటుంది అట్లానే వండుకున్నట్టు నేను కొట్టినా లేవు 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 అల్లా పడిపోయిన తర్వాత నేను నాకు నేను నమ్మలేకపోయినా ఆ టైంలోనే వాళ్ళ డాడీ నన్ను గొండ్ నెక్ పట్టుకొని అంతా నువ్వు చేసినావు అంటే వాళ్ళ డాడీ ఎందుకు మాట్లాడిండు మెయిన్ రీజన్ అయితే వాళ్ళ డాడీ ఉండే వాళ్ళ డాడీ ఇంకా లవర్ ఇద్దరు ఫ్రస్టేషన్ ఒక్కటే దిమాగ్లో పెట్టి అని చేసుకున్నక్క ఆ మాత్రం ఒక్కటి లైన్ తెలుసు ఎందుకంటే టూ త్రీ మంత్స్ ముందు నాతో షేర్ చేసిండు అంటే అక్క పెళ్ళి ఉంది లవ్ మ్యారేజ్ యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ డాడీ ఇంట్లో ఉండడు బయటనే ఉంటాడు షేర్ చేసుకుంటారు కదా అక్క మా డాడీ ఇంట్లో ఉండడు ఎప్పుడు చూసినా మొత్తం ఖర్చులు నేను చూడాలని నాతో అయితేలే ఆయన కూడా జొమాటో కొడుతుండే అక్క అక్క పెళ్ళి దుమ్ధాంగా చేసిండు ఫ్రస్ట్రేషన్ పెట్టుకుండు చచ్చిపోయాడు నేను ఇప్పుడు కూడా అక్క నిజం చెప్పాలని నేను ఇప్పుడు కూడా లాస్ట్ వీడియో కూడా ప్రజా దాంట్లో కూడా చెప్పిన నేను ఇప్పుడు కూడా నేను ఆ పెన్ని క్యారీ చేసుకుంటూనే పోతున్నా అది పోదు అక్క అంటే ఒక్కరిని వాళ్ళ చచ్చిపోయారని ఒక్క మాట చెప్తే పోదు అది నేను తీసుకోలేకపోతున్నా ఇప్పుడు కూడా మా మమ్మీకి అది తీస్తుంది నన్ను ఆ లోపల నుంచి బయట తీయడానికి చాలా ట్రై చేసిన దాని తర్వాత వచ్చిన తర్వాత జరా నేను రిలీఫ్ అయినారైన పేరు వస్తుంది కదా చిన్న పేరు చాలు నాకు ఆల్రెడీ గలీజ్ దాని దానివల్ల ఇంకా గలీజ్ చేసేసచ్ నీ వల్లనే నీ వల్ల నీ వల్లనే ఆ పేరు నేను తట్టుకోలేకపోతున్నా ఇప్పుడు కూడా లవర్ ఉండే వదిలేసి వెళ్ళిపోయినాక ఎందుకు రీజన్ రీజన్ ఏంటంటే అక్క లేదక్క రీజన్కి అదేంటి రీజన్కి టూ రిలేషన్ టూ రిలేషన్ అట్లనే ఉంది నా ఎవరు సెట్ గారు అనేసి నేను కూడా ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఎక్కువ ప్రేమ చూపించడం కూడా కరెక్ట్ అక్క జనాలకి ఎక్కువ ప్రేమ చూపిస్తే అడ్వాంటేజ్ టైం పాస్ చేస్తే అరే ఈమె బాగుంది సరే ఇప్పుడు అందరు ఈ జనరేషన్లో పని కానిచ్చుకోవాలని చూస్తారు కానీ అందరు అట్లుండరు అక్క కొంతమంది ఇద్దరు ఇద్దరు నాకు అంటే నాకు ప్రేమ వాల్యూ తెలియాలి ప్రేమ ఉండాలి ఒకరు కృష్ణుడు రాధాకి బాగుండ్ పెళ్ళి కాకపోయినా ఒక బాండ్ ఉంటే కృష్ణుడే రాధా అనేసి అలాంటి ఒక ప్రేమ కళ్ళుతో మాట్లాడడం ఇష్టం కానీ ఫిజికల్ ఈ మధ్య అది నాకు సెట్ కా అట్లా అనేసి ఇంకా దాని తర్వాత మోహన్ అవుదాం అనుకున్నా కానీ నాకు సెట్ కాదు సెట్ కాదు సెట్ కాదు మన లైఫ్లోకి ఎవరు రాలేదా చాలా మంది వచ్చారు అక్క కానీ నా వల్ల కాదు నా వల్ల కాదు అక్క ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమ చూపించినామంటే రేపు రేపుకి పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తారు దీంట్లో అనేసి నేను ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ అన్నా కానీ రిలేషన్ అన్నా కానీ చాలా స్ట్రిక్ట్గా అక్క నా వాడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ని వేరే వాళ్ళు ఎందుకు ఫ్రెండ్ అంటారు నా ఒడిని వేరే వాళ్ళు ఎందుకు చాలా అక్క మా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు వేరే అమ్మతో మాట్లాడితే నేను ఇట్లానే రియాక్ట్ అయితా ఏ మొన్ననే ఎవరైనా వదిలిపెట్టిపోతే మొన్ననే మేము కొనొచ్చు ఫుల్ కొట్టిన ఆయన ఫుల్ అంటే ఫుల్ రీసెంట్ గా బ్రేక్ అప్ అయింది ఆయనేది అవసరమా అని అని చెప్పేసి నేను ఇంకా హ్యాపీ అక్క రీసెంట్ గా బ్రేక్ అప్ అయింది నేను కూడా బాధలో ఉన్నా నువ్వు కూడా ఉండు అని ఓకే నేను ఒక కష్టపడుతున్నాను నాకు ఇంత పేరుందా అనేసి నేను చూపించే వరకు మీకు తెలియదు మీరే నన్ను జడ్జ్ చేసేస్తారు ఆల్మోస్ట్ అరే ఇం ఇలాంటిది అలాంటిది ఎందుకంటే ఆ లుక్స్కి లేదా డ్రెస్సింగ్ స్టైల్కి ఇప్పుడు డ్రెస్సింగ్ స్టైల్ కూడా జడ్జ్ చేస్తారు అరే కొంచెం ఫిగర్ ఉన్నా కానీ జడ్జ్ చేస్తారు అంటే ఆడపిల్లలు ఎట్లున్నా జడ్జ్ మెయిన్ మీరు ఎంత మంచిగా ఉండండి అక్క ఈ ప్రపంచంలో ఎంత మంచిగా ఉన్నా కానీ మనం చెడ్డోళ్ళం అంతే మంచితనం ఉండొద్దు మెయిన్ థింగ్ కానీ మాకు అట్లా పెంచలే ఏమున్నా ముఖం పైన చెప్పే అలవాటు ఉందక్క నీతో నేను ఇంత మాట్లాడిన తర్వాత ఈ క్వశ్చన్ నేను అడగాలంటే నాకే ఎట్లనో ఉంది ఆడియన్స్ చాయిస్ నేను ఏం అడలేదు దానికి ఎంత మందిని మార్చుతో అర్థం అంటే ఫస్ట్ ఒకటి అయిపోయిండు సెకండ్ ఒకని పట్టుకున్నావు థర్డ్ ఇంకొకరితో రీల్స్ చేస్తున్నావు ఎంత మందిని మారుస్తా అనేసి క్వశ్చన్ వేస్తున్నారు కానీ నాకు ఏమంటారు అక్క ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న పిల్లలు కూడా మెసేజ్ చేస్తారు అక్క ఐ వాంట్ టు జాయిన్ నాకు జాయిన్ అవ్వాలని ఉంది లో అయినా యూట్యూబ్ లో కమెంట్స్ లో అయినా ఇట్లా చిన్న పిల్లలు ఉంటారు ఇప్పుడు వాళ్ళతో చేసినా కూడా మీరు ఇట్లానే మాట్లాడతారా ఇప్పుడు నా ఏజ్ నాకంటే చిన్న వాళ్ళను కూడా నేను జాయిన్ చేసుకుంటా హైట్లో పెద్దగా కనిపించచ్చు ఇప్పుడు వాళ్ళతో కూడా లింక్ పెట్టించారా అది జనాలపైన థింకింగ్ వాళ్ళ థింకింగ్ ఎట్లుంది వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటే నేను ఏం చేయలేనక్క నేను ఎంత మందితో చేస్తున్నాను నోటీస్ చేస్తున్నారు కానీ వాళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అనేసి నేను చేయడం కూడా ఒక కరెక్టే వాళ్ళని యూజ్ చేసుకొని నేను ఒక పొజిషన్లో రావడం నాకు ఇష్టం లేదు వాళ్ళు నాకు ఒకటి ఇస్తున్నప్పుడు నేను కూడా వాళ్ళకి రిటర్న్గా ఆ రెస్పెక్ట్ అని ఇవ్వాలి అంతే దానివల్ల నాకు చాలామంది మెసేజ్ చేసిర్రు చాలా మంది మెన్షన్ చేసారు అక్క నేను అందరికి మెన్షన్ బ్యాక్ ఇచ్చిన చాలామంది ఏమన్నారు అంటే అక్క నీకు ఇగో లేదా నేను ఒకటే ఆన్సర్ ఇచ్చిన ఈరోజు బతుకొచ్చు రేపు చచ్చిపోవచ్చు చెప్పలేము చచ్చిపోయిన తర్వాత కూడా ఈగో మనతో రాదక్క ఒక ప్రేమ ప్రేమతో మాట్లాడిన విధానమే చూస్తారు కానీ నువ్వు ఈగో యాటిట్యూడ్ ఇవన్నీ చూపించుకొని ఒక ఫేమ్ వచ్చిన తర్వాత ఈగో మ్యాక్సిమం అక్క నేను ఒప్పుకుంటా ఈగో వస్తుంది యాటిట్యూడ్ వస్తుంది నాకు ఆ రెండు వద్దు ఆ రెండు అంటేనే నాకు నచ్చదు మీరు కూడా తిండి తింటున్నా నేను కూడా తిండి తింటున్నా అంతే ఓకే నీ పద్ధతి నాకు నచ్చలేదు అన్న వాళ్ళకి నీ రిప్లై నా పద్ధతి నచ్చకలేకపోతే వాళ్ళు నన్ను ఇంకా పాయింట్ ఆఫ్ అంటే గుచ్చి గుచ్చి చూస్తారక్క ఎవరికి నేను ఇష్టం లేను వాళ్ళే నన్ను ఇష్టపడతారు అది మీకు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళే నన్ను నోటీస్ చేస్తారు ఇంకేం కావాలక్క నన్ను ఇష్టపడరు పది మంది నా గురించి మాట్లాడుకుంటే అరే ఆమె ఇలాంటిది అలాంటి అట్లీస్ట్ నా టాపిక్ అన్న వస్తుంది అంటే వాళ్ళ పది మంది దగ్గర నా టాపిక్ వస్తుంది అరే ప్రియాంక గురించి నా పది మందికి చెడ్డు తెలిసినా కానీ ప్రియాంక ఏంటో అర్థమవుతుంది కదా అని చాలా చెడు అయినా మంచి అయినా నేను మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను చెడు అంటే నేను సఫర్ అవుతా కానీ ఎవరో వాళ్ళు నాకు తిండి పెడతలే బట్టలు ఇస్తలే పైసలు ఇస్తలే వాళ్ళన్న మాటలు నేను పట్టించుకోను అక్క ఓకే ఇంట్లో అమ్మ నాన్న చక్కగా ఉంటే ఈరోజు ఇట్లా ఉండకపోవు కదా ఇలాంటి క్వశ్చన్ నాకు కూడా వచ్చింది నేను కూడా వాళ్ళని క్వశ్చన్ అక్క ఇంట్లో చక్కగా పెంచకపోతే మీరు కామెంట్ చేయొచ్చు కదా ఇప్పుడు నేను ఉన్న మాట అంటే పచ్చిగా అక్క జీన్స్ లూజ్ టీషర్ట్ వేసుకున్న ఫిగర్ కనిపిస్తుంది అంటారు అక్క చుడిదార్ వేసుకొని చున్నీ కూడా వేసుకొని ఫిగర్ కనిపిస్తుంది అంటారు అక్క అంటే మనం ఎట్లా డ్రెస్సింగ్ వేసినా కూడా ఫిగర్ కనిపించేది కనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చూసే విధానం అట్లా వాళ్ళు కూడా నన్ను అట్లనే చూస్తున్నారు అక్క చెడు వాళ్ళకి చెడే మంచి 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 వాళ్ళకి మంచి కానీ చెడు నన్ను ఎంతమంది అంటున్నారు వాళ్ళని థ్యాంక్ యూ చెప్తా అక్క ఎందుకు కనీసం చెడు అనేసి ఒక వర్డ్ నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ చేపిస్తుంది అట్లీస్ట్ వాళ్ళు నన్ను చడు అంటున్నారు కానీ నా గురించి అయితే మాట్లాడుతున్నారు కదా చాలు బట్ ఇన్ ఇంటర్వ్యూస్లో నాకు ఒక ఆన్సర్ జెన్యున్ అనిపించింది ఏదంటే ఎప్పుడు చెప్పండి నిజంగా అబ్బాయిలు ఏదనుకున్నా కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు ఏది ఆలోచిస్తారో అక్కడ మాత్రమే వాళ్ళు ఫోకస్ అంతే నిజం చాలా ఆన్సర్ చేస్తుంది ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అన్న ఉన్నాడు మా అన్న ఏందంటాడు అంటే చుడిదార్ వేసుకో నేను లైక్ పచ్చిగా అంటే మా అన్నతో ఇట్లా అన్న లూజ్ టీషర్ట్ లూజ్ ప్యాంట్కి ఏమైంది టోన్ వేసుకుంటాం అక్క బాయ్స్ కూడా వేసుకుంటారు ఇప్పుడు పచ్చిగా చెప్పాలక్క నన్ను గలీదనుకోద్దు ఇప్పుడు వాళ్ళకి కాలు చూడంగానే మూడొస్తుంది ఎందుకు వాళ్ళ కాళ్ళతో వాళ్ళు కూడా గొక్కొచ్చు కదా ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా ఇప్పుడు నాకు మీ అబ్బాయికి చాలా డిఫరెన్స్ ఉంది అట్లా అనేసి మా పార్ట్ ఎక్స్పోజ్ చేసుకోం కదా అక్క టీషర్ట్ అయినా ప్యాంట్ అయినా మీకు కూడా కాలు ఉంది మీకు కూడా చేతులు ఉన్నాయి మాకున్నా మేము కాపాడుకుంటున్నాం ఇంకేం చెప్పలేము అక్క ఎవరు థింకింగ్ వాళ్ళు ఇట్లా పెట్టుకుంటే నేను ఏం చేయలేని వాళ్ళని మార్చు వాళ్ళ ఇష్టం అది ఇప్పుడు వాళ్ళ విధానం ఎట్లుంటుందంటే నేను చెప్పలేను మా అన్న ఒకటే అంటాడు మా ఇంట్లో అమ్మాయిలు వచ్చిన మా ఫ్రెండ్స్ వస్తే మా అన్న జరిగిపోతాడు అక్కడ నుంచి ఏమంటాడు అంటే ఈరోజు నేను మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ని వేరే విధంగా చూస్తే రేపు మా ఫ్రెండ్స్ మా చెల్లెని వేరే విధంగా చూసాను ఇంకేం కావాలక్క నాకు పాజిటివ్ ఫ్యామిలీ ఉన్నారు పాజిటివ్ ఫ్రెండ్స్ నువ్వేం చేస్తుంటావు ప్రియా ఇంట్లో ఖర్చు రావాలి కూర్చుంటే అవ్వదు ర్యాపిడో జొమాటో ఏం దొరుకుతావు ఆడపిల్ల రాపిడో జొమాటో అక్క ఆడపిల్ల అనేసి ఈ జనరేషన్ లో ఆడపిల్ల ఆడపిల్ల లాగా ఉంటే అసలు నడవదక్క ఒక బాయ్ ప్లేస్ తీసుకోవాలి ఒక ఫాదర్ కి ఒక అంటే నా కూతురు అని చెప్పొద్దు ఎప్పుడు అరే నా కూతురు అయినా నా కొడుకు అన్ని చేస్తుందా అని చెప్పే రకమే నాకు అట్లా పెంచరు కాబట్టి నాకు అది ఉంది ఇంకా నేను ర్యాపిడో జొమాటో చేసుకుంటా ఇప్పుడు జాబ్ కూడా సర్చ్ లో ఉన్నా ఆ పాత ఆఫీస్ నుంచి రమ్మన్నారు జాయినింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తారు అనేసి వెయిటింగ్ అయితే కష్టాలు తీరబోతుంది ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావా లైక్ లేట్ డెలివరీ అయినా కూడా ఇట్లా తిట్టడం కానీ అంటే నేను నిజం చెప్పాలంటే ఒక్కటే అయింది అక్క అంటే ఓల్డ్ పీపుల్ ఎట్లుంటారు మీకు తెలుసు మిగతావన్నీ అంటే ఆంటీ వాళ్ళు అరే ఆడపిల్ల చేస్తుంది డెలివరీ లైక్ వాళ్ళకి సడన్ గా అమ్మాయి కనిపించగానే వాళ్ళు నాకు బ్లెస్సింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ అనగానే అవార్డ్ ఒక్కటే నాకు ఎట్లా అనిపించింది అంటే హీరోయిన్ కంటే తక్కువ ఫీలింగ్ రాలేక నిజం చెప్పాలంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది ప్రజెంట్ ఇప్పుడు నీకున్న వ్యూసే కావచ్చు కామెంట్సే కావచ్చు లేకపోతే ఈ ఫేమే కావచ్చు వాళ్ళు లేకపోతే నేను ఎవరు దేకకపోవు అది నిజమే అక్క నేను ఒప్పుకుంటాను చాలా మంది ఇప్పుడు ఇంత క్లారిటీ ఇచ్చిన తర్వాత అయినా చెప్తారు అక్క క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ ఒక వీడియోలో నేను అయినా పబ్లిక్కి మమ్మల్ని ఫ్రెండ్స్ లాగా చూడ ఫ్రెండ్స్ లాగా చూడబుద్ధి కావట్లే ఒక కపిల్ లాగా చూడబుద్ధి అవుతుంది కానీ మేము ఒక కపిల్ అవ్వలేము ఎందుకంటే అయిన నేను ఇయర్స్ నుంచి నాకు తెలియదు ఆయనకి నేను తెలియదు కానీ ఇప్పుడు వీళ్ళు ఇట్లా అంతూ గలీజ్ ఇదైతే నార్మల్ అక్క నన్ను బిచ్ ఇంకా గలీజ్ గలీజ్గా తిట్టారు అది డిలీట్ చేసినా మేము ఇంకా చాలా గలీజ్గా తిట్టారు కానీ నేను అది కాదు కాబట్టి నాకు అంత అంతే కొంతమందికి రిప్లై కూడా ఇచ్చినట్టు నువ్వు ఇచ్చిన రిప్లై ఇచ్చినాక కూడా కొంతమంది నువ్వు ఎంత పొలైట్ గా రిప్లై ఇచ్చినా కూడా రిటర్న్ మళ్ళీ నీకే కౌంటర్ వేస్తారు వేస్తారా అక్క నేచర్ ఎడవతారు అక్క ఇప్పుడు జనాలకి మంచితనం చూపించినామంటే ఎవరికి నచ్చమక్క ఇప్పుడు చెడుతనం చూపించినామంటే పది మంది మన దగ్గరికి రావాలి ఇప్పుడు ఒక గలీజ్ వర్డ్ వాడితే అదే అమ్మాయి మస్తు మాట్లాడుతుంది గలీజ్గా మాట్లాడుతుంది ఈమెతో సెట్ అయిపోతుంది అనుకుంటారు అదే చెప్పండి వినండి అని చెప్పే వాళ్ళు ఎవరికి నచ్చారు అక్క ఈ జనరేషన్ లో నచ్చారు మా మమ్మీ డాడీ జనరేషన్ వేరే కాబట్టి మాకు అట్లా పెంచారు ఇంకోటి డాడీ లైఫ్ చూసిండు కాబట్టి నన్ను ఎప్పుడు డోటల్లాగా ట్రీట్ చేయాలి ఎప్పుడు కూడా సన్ లాగా ట్రీట్ చేసి ఇప్పుడు కూడా అక్క అంటే పది మంది నా గురించి అడుగుతారు ప్రియాంక ఏది ప్రియాంక ఏది ప్రియాంక మీరా బేటకా అనేసి అడుగుతాడు పది మంది దగ్గర బేట అయ్యారా నేను ఎట్లా అంటే అరే మా డాడీకి ఇప్పుడు జరా ఫైనాన్షియల్ బాలే అక్క నిజం చెప్పాలంటే మా డాడీకి ఒక సన్ లాగా హెల్ప్ అవ్వాలి నా వల్ల ఎంతైతే అంత చేస్తా కావాలంటే నా ప్రాణం పోయినా సరే మా డాడీకి ఏం కావద్దు షుగర్ పేషెంట్ కాబట్టి చాలా మేము సఫర్ అవుతాం దూరం ఉంటాం కదా అక్క చాలా అంటే చాలా సఫర్ అవుతాం నేను లైఫ్లో బాగా సాడ్ మూమెంట్ ఎవరితో చెప్పుకోలేని మూమెంట్ ఇక అది అది గుర్తు చేసుకుంటే ఇక పాపంరా బాబు అనుకున్న సిచ్యువేషన్ ఉందా ఉందక్క ఏ సిచ్యువేషన్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్సే నన్ను గలీజ్ మిస్ మిస్బిహేవ్ గలీజ్ అంటే గలీజ్ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ నన్ను గలీజ్ చేసాను చెప్పుకోలేను కానీ నేను క్లారిటీ చెప్పలేను అక్క కానీ ఆ మిస్బిహేవ్ అయిన తర్వాత నుంచి ఆ ప్రియాంక చచ్చిపోయింది కొత్త ప్రియాంక పుట్టింది అనుకోండి ఇంకా ఎందుకంటే నేను చాలా పిరికిదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పది బొట్టులు పెట్టుకొని చుడిదార్ వేసుకొని జుట్టు వేసుకొని పోతుంటే ఆ అమ్మాయిలాగా ఉంటే ఈ జనరేషన్లో పనికి రాదు నేను చెప్తున్నా కదా అక్క నాతో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇదే నేర్పిస్తాను కుట్టూర్రి మా ఫ్రెండ్తో కూడా రీసెంట్గా ఆఫీస్లోనే మిస్బిహేవ్ అయింది వాళ్ళైతే బండబూతులు తిట్టినాం అనేది రికార్డింగ్ పెట్టినాం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఒకటే బ్యాలెన్స్ షీట్ అయినా ఏ టీమ్ అయినా వర్క్ రాదక్క మనం మనం మనల్నే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనతో ఇన్సిడెంట్ అయినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు రారక్క ఈ మాట నేను అంటే చాలా అయిన తర్వాత నేను తట్టుకోలేను ఆ పెయిన్స్ తీయలేము అక్క యాజ్ ఏ గర్ల్ తీయలేము పోదు కూడా మా అన్నకి నేను చెప్పుకున్నా మంచి పని చేసినా అనిపిస్తుంది మా అన్నకి చెప్పుకున్న తర్వాత నన్ను రెడీ చేసిండక్క మా మమ్మీ రెడీ చేసి నన్ను ఇప్పుడు కూడా నేను అవుట్ చేసే ముందు భయపడుతుండే ఇప్పుడు భయం పోయింది ఎందుకంటే మా కూతురు కొట్టేసి వస్తుంది ప్రతి నవ్వే వాళ్ళ జీవితంలో బ్యాగ్ది ఒకటి ఉంటుంది అక్క నిజం చెప్పాలంటే ఆడపిల్లలు ఉండడం చాలామంది ఈజీ అనుకుంటారు కానీ కష్టం అబ్బాయి లైఫ్ కూడా డిఫికల్ట్ నేను వాళ్ళకి ఏం చెప్పలేను కానీ ఆ పెయిన్ని ఎవరు తీసుకోలేరు ఒక ఇప్పుడు ఈ మిస్బిహేవ్ అనేసి ఫ్యూచర్లో ఎవరు నన్ను తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా సెకండరీ కానీ మాటల్లో అక్క ఇప్పుడు ఈరోజు వదిలేకపోయినా రేపుకి వదిలేయాల్సిందే బీయింగ్ గర్ల్ ఈజ్ నాట్ ఈజీ అందరు అనుకుంటారు గర్ల్ అవ్వడం చాలా ఈజీ అని వాళ్ళు చెప్పుకోలేని బాధలు కూడా ఎవరితో షేర్ చేసుకుని బాధలు కూడా నేను ఒక ఏజ్లో చెప్పుకోవద్దు యాక్చువల్లీ అనేసి నన్ను సైలెంట్ సైలెంట్ అరే నీతో ఇది అయింది నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు ఎందుకు చెప్పుకోవద్దు నా తప్పు ఉందా ఎందుకు చెప్పుకోవద్దు దాంట్లో నేను తప్పు చేయలే నేను ఎవరిని నేను నిలుచుకోవాలి ఎందుకంటే నా ఏజ్ ఇంత నైన్ టు టెన్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది అక్క అప్పుడు ఆ అంటే తెలియదు బి అంటే తెలియదు ఏంది మిస్బిహేవ్ అంటే కూడా తెలియదు డాడీ వాళ్ళ ఫ్రెండ్ నన్ను ఇప్పుడు కూడా వేరే విధంగా చూస్తాడు కానీ ఇప్పుడైతే కొట్టేంత ధైర్యం ఉంది ఏడు పడితే ఆడా ఏడన నాకు సంబంధంలే కేసు పెట్ట నేను నా స్టాండ్ నేనే తీసుకోవాలి మా అన్న ఒక్కటే నేర్పించుండు నీ స్టాండ్ నువ్వు తీసుకో వరకు ఎవరు పనికిరారు మా డాడీ కూడా నేను రీసెంట్గా అటెంప్ట్ చేసిన అక్క నా వల్ల గాలే అక్క లైఫ్ ఎట్లా అంటే అన్ని మాటలు ఒక్కసారే స్ట్రాంగ్ కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ మమ్మీ నన్ను పానిక్ అటాక్స్ నుంచి బయట తీసింది నన్ను శాండీ విషయంలో ఆల్రెడీ సఫర్ అవుతున్న ఒక పెన్ని సెకండ్ పెన్ పోయింది థర్డ్ పెన్ లవ్ ఫ్రెండ్ అది ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది అని భయం అవుతుంది అక్క అంతే ఏమవుదాం పేరెంట్స్ ఉన్నారు కానీ జీవితంలో ఎట్లా అంటే బతికి ఏం సాధిస్తాం అనేసి ఒకటి క్వశ్చన్ మార్క్ అయిపోయింది కానీ ఇప్పుడు జర మా డాడీ సిచ్యువేషన్ మొన్ననే చూసినాక మా మమ్మీ మొత్తం గోల్డ్ తీసి గిరివి పెట్టేసింది బికాస్ ఇల్లు మా ఏజ్ వచ్చేసింది పెళ్ళి అవ్వాలి అనేసి ఇల్లు కట్టిండు లోన్ తీసిండు లోన్ ఏమైందంటే శాలరీ పడంగానే కట్ అయిపోతుండే ఇప్పుడు అందరు ఇంటి దగ్గరికి వచ్చేస్తున్నారు ఇప్పుడు మేము కూడా కాళ్ళపైన కాలు కూర్చుంటే నడవదు ఏదో ఒకటి చేయాలి అది చిన్న పని అయినా పెద్ద పని అయినా పది రూపాయలు సంపాదించినా చాలు పది రూపాయలు దేనికోదానికి అవసరం వస్తుంది వల్ల ఎంత అయితే అంత సంపాదిస్తా అనేసి కానీ జర నా టూ త్రీ డేస్ నుంచి హెల్త్ బాగాలేక నేను రాపిడో ఇంకా జొమాటో కొట్టుకోట్లే మళ్ళా పాత ఆఫీస్కి వెళుతున్నారా అనేసి ఒక హ్యాపీనెస్ మళ్ళా ఇంకా జాయినింగ్ లెటర్ రాలే రాగానే ఎవరికి వినేదే లేదు సో ఏదో చూడగానే అంటే కొన్ని చూసినప్పుడు నేను అనుకున్నా బట్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది అంటే చాలా సెన్సిటివ్ అమ్మాయి చాలా మంచి అమ్మాయి కూడా బట్ లైఫ్లో అందరు ఇట్లా డిసైడ్ చేస్తారు జడ్జ్ చేస్తారు బట్ ప్రతిసారి మన మనం అనుకునేది కరెక్ట్ అస్సలు అవ్వదు అంతే కదా పాపం విధి ఆడే నాటకంలో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం అది థర్డ్ ఎపిసోడ్ అందులోకి వస్తుంది ఇప్పుడు ఇక సో పాపం మా అమ్మాయి లైఫ్ స్టోరీ వింటుంటే నేను ఒక అమ్మాయిగా తనంత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయలేదబ్బ దానికి నేను ఏమల్ ఎట్లే కానీ పాపం తన లైఫ్ చాలా రిస్కీ అనే చెప్పుకోవాలి అయినా కూడా ఇప్పుడు ఒక మొబైల్ జొమాటో కొడుతున్నాక రాపిడో తోలుతున్నా అనంగానే నాకు ఇక్కడ టచ్ అయింది అసలు ఒక అమ్మాయి అయ్యి ఇట్లా తీయడం రోజులు బాగాలేవు అమ్మాయి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వచ్చేదాకా కూడా పేరెంట్స్కి బట్ అన్ని ఫేస్ అన్ని ఫేస్ చేసి కూడా తన లైఫ్లో ఇంకా తను బతుకుతుంది చూస్తున్నారా అది కూడా అబ్బాయి లాగా ఫ్యూచర్ కోసం మంచిగా ఉండాలి నువ్వు అనుకున్న సక్సెస్ నేను లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నా అండ్ ఇవి మనసులో పెట్టుకో లేదక్క అది కూడా ఒక మంచిదే అక్క క్లారిటీ కూడా ఇంపార్టెంట్ నేను క్లారిటీ ఇవ్వలేకపోతుండే గానీ మీ త్రూ నాకు వాళ్ళకి క్లారిటీ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క నన్ను పిలిచినందుకు మెయిన్ థింగ్ సో ఆల్ ది బెస్ట్ అక్క మంచి లో రీల్ని రియల్ గా అనుకుంటారు వాళ్ళు మనం ఏం చేయలేము దానికి అంతే అది కూడా నీకు ఒక ప్లేస్ పాయింట్ ఎట్లా అంటే నువ్వు చేసే దాంట్లో వాళ్ళు కూడా అంత లీనం అయిపోయి చూస్తున్నారు అడిక్ట్ అయిపోయారు అట్లా నీకు అని కనీసం నన్ను గుచ్చి గుచ్చి చూసి బ్యాడ్ కమెంట్ అయినా సరే గానీ నన్ను చూస్తున్నారు కదా ఇంకేం కావాలి ఎదుగుతున్నప్పుడే తొక్కనికి చాలా చాలా మంది ముందు బీ స్ట్రాంగ్ హ్యాజ్ ఎర్ల్ గా నువ్వు ఇంక ఏమేమి చేయాలనుకుంటున్నావు అన్ని చేసి బట్ కాదు బాయ్ కాదు బాయ్గానే చేయి బాయ్గానే చేస్తాక సో ఇదండి సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ దెన్ కీప్ వాచింగ్ విద్ టీవీ టాట బై బాయ్